నిజామాబాద్ జనాలకు వజ్ర బస్సులు మస్తు ఉపయోగపడుతున్నాయన్నారు ఎమ్మెల్యే గణేష్ గుప్తా. నగరంలో నాలుగు దిక్కుల నుంచి బస్సులు నడిపిస్తున్నామన్నారు. సర్కార్ కొత్తగా పెట్టిన చిన్న బస్సుల్ని నిజామాబాద్లో అధికారులతో కలిసి బస్ స్టాండ్ల ప్రారంభించారు. ప్రయాణికులు ముందుగానే దీంట్లో సీట్ బుక్ చేసుకోవచ్చని చెప్పారు రీజియన్ మేనేజర్. తొమ్మిది బస్సులు అక్కడి నుంచి రావడం, మొత్తం పద్దెనిమిది బస్సులు ఇక్కడ నుంచి నడిపించాలని చెప్పేసి ఆర్టీసీ నిర్ణయించింది. ఇది 21 సీట్లు ఏసీ బస్సులు, దాంట్లో కెమెరాస్ కూడా ఉన్నాయి, సెక్యూరిటీ కెమెరాస్ కూడా ఉన్నాయి, మొబైల్ యాప్స్ కూడా ఉన్నాయి. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరైనా కూకట్పల్లి లాంటి ప్రాంతాలకు కానీ, ఎల్వీ నగర్ లాంటి ప్రాంతాలకు కానీ, అంటే నిజామాబాద్కి వచ్చి నిజామాబాద్ ఎక్కి మళ్ళీ అక్కడ దిగి అక్కడ నుంచి ఆటోనో సిటీ బస్సో పట్టుకొని పోకుండా అసౌకర్యంగా ఎక్కడికి ప్రయాణికులు చాలామంది కోరుకుంటున్నారో అలాంటి ప్రాంతాలకు ఈ బస్సులు వేయడం జరిగింది. వజ్రా బస్సులు అనేవి మినీ బస్సులు లాంటివి, ఏసీ బస్సులు. దీనిలో అన్ని మోస్ట్ మోడర్న్ ఫెసిలిటీస్ ఉన్నాయి. చాలామంది ఈ అసౌకర్యం ఏంటంటే ఇంటి నుంచి బస్ స్టాండ్ రావడం, ఆటో పట్టడం, లేకపోతే ఏదో ఖర్చు పెట్టి రావడం, ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్లో దిగి అక్కడ ఆటో పట్టడం, లేకపోతే సిటీ బస్ పట్టడం, అక్కడ ఏంటంటే మళ్ళీ ఖర్చు, అలాగే ఇన్కన్వీనియన్స్, అదంతా ఎలిమినేట్ చేయడానికి ఈ సిస్టమ్ పెట్టారు.